కేంద్ర కేబినెట్ ఈరోజు జర్మనీ ఎలక్షన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఒక తీర్మానం చేసింది. అంటే కోవింద్ రామ్నాథ్ కోవింద్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది, అది దాదాపు 18,000 పేజీలు ఉన్నాయి. దాని నుంచి ఒక దిస్టు తెలియదు, అన్ని పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టడం లేదు, వాళ్ళ పార్టీ కేబినెట్ లో పెట్టి చేయడం అంటే కేవలం డైవర్ట్ చెప్పడం ఒకటి కాదు, సాధ్యం కాదు. ఎందుకంటే 2/3 మెజారిటీ వాళ్ళకి కావాలి. ఒకటి ఈ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ లీడర్ అనే ఒక ప్రమాదకర సిద్ధాంతాన్ని ముందరపెట్టి మోడీ గవర్నమెంట్ చూసి చేస్తూ ఉంది. ఒకవేళ మొత్తం వ్యతిరేకత పెరుగుతూ ఉంది, ఈ 100 రోజుల్లో నువ్వేం చేశావు దాని పైన విమర్శ పెరుగుతూ ఉంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలపైన విమర్శ జరుగుతూ ఉన్నాయి, ఇంకొకవైపు కేంద్ర ప్రభుత్వం మోడీని మార్చాలని ఆర్ఎస్ ఒక తీవ్ర ప్రయత్నం చేస్తున్న వార్తలు వస్తున్నాయి. ప్రైమ్ మినిస్టర్ స్థిమితంగా ఉంటాడో తెలియదు. రెండవ జమ్మిన ఎన్నికల ప్రాముఖ్యత ఉంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా మళ్ళీ హర్యానా ఎన్నికలు జరగబోతున్నాయి, మహారాష్ట్ర ఎన్నికలు ప్రిపేర్ అవుతున్నారు. దీన్ని బట్టి ఈ అభివృద్ధి ఏం చేస్తారు అంటున్నప్పుడు కేవలం ఇష్యూని డైవర్ట్ చేసి వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పక్కదారి పడేయడానికి ఇది ఒక జిమ్మిక్ గానే ఈ వన్ ఎలక్షన్ నుంచి పెడుతున్నారు. మేము సిపిఐగా మేము ఇది ఫెడరల్ స్టేట్, ఇది ఫెడరల్ కంటే సాధ్యం కాదు. ఎలక్షన్ కమిషన్ అనేక మార్పులు రావాల్సి వస్తుంది. అందువల్ల వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ లీడర్ అల్టిమేట్ మోడీ లీడర్ అనే పద్ధతి తీసుకెళ్తారు. దీన్ని మేము అపోజ్ చేస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.